సినీ పరిశ్రమలో మీకు పెద్ద పెద్ద వాళ్ళు అంటే మీతో క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎవరు అసలు ఎందుకు ఆయన పేరు మీరు తీసుకురావాల్సి వచ్చింది అసలు ఆయనకి మీకు పరిచయం ఏంటి యాక్చువల్గా పరిచయం ఏంటి అంటే అంటే అతను నాకు ఇంతకు ముందు ఇంట్రొడక్షన్ చెప్పినట్టే ఎఫ్బిలో నాకు చాలా ఫ్రెండ్ గా ఉంటే అలా ఆయన మీతో ఫ్రెండ్గా మాట్లాడేవాళ్ళ నేను ఎక్కువ చాటింగ్ చేయను ఏదైనా సినిమా అవకాశం వస్తుంది వాళ్ళు దాంట్లో అని మెసేజ్ చేసేదాన్ని ఈగల్ ఇంతకు ముందు కూడా నేను కత్తి మేష్ విషయంలో చెప్పిన సోషల్ మీడియా ద్వారా పచ్చమని కూడా చెప్పాను వీడియో ఇంకా ఉంటుంది ఓకే మీరు ఎవరు వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నారు బన్నీవాస్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా బన్నీవాస్ అనే వ్యక్తి నా యాక్చువల్గా నా బి ఫ్రెండ్ పచ్చం కాకముందు పచ్చమైనాక యాజ్ యూజువల్గా రిలేషన్లో ఉన్నాము ఫ్రెండ్లీగా మూవ్ అయినాము ఇదంతా జరిగింది జనసేన ఎలక్షన్స్ అప్పుడు జనసేన క్యాంపెయిన్ తిరిగినప్పుడు జనసేన ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురయ్యాడు అక్కడే మా మాట్లా మాట్లాడుకున్నాం కలిసాము తిరిగాం అన్నీ చేసాం ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్ వచ్చిన ఒక రోజులో తర్వాత ఒక మే ట్వంటీ థర్డ్ రిజల్ట్ వస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సారీ టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ ఫోర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్ సినిమా ఓపెనింగ్ జరిగింది ఓకే నేను అప్పుడు టచ్లోకి వచ్చాను సినిమాలు ఇస్తానని చెప్పావు కదా ఎక్కడ సినిమాలు నేవి అని ఇవి ఇస్తానని చెప్పావు కదా ఇవ్వకోకుండా ఏంటి ఓపెనింగ్ చేస్తున్నావు నెలకు ఒక సినిమా నేను ఫోన్ చేసి గట్టిగా అడిగాడు ఆడిషన్కి వెళ్ళు అన్నాడు నీకు ఇందాక ఏం చెప్పాను నేను ఆడిషన్స్కి వెళ్ళాను అన్న నన్ను ఎలా అడుగుతావు అన్న ఎందుకంటే ఇప్పుడు కేవలం యాక్టింగ్ అంత చేయడం రాదు స్క్రిప్ట్ ఇస్తే చేయగలుగుతావు నాకంతా నేను సొంతంగా టాలెంట్ చూపించమంటే నాకు అది రాదు నేను చెప్పేశాను డైరెక్ట్గా చెప్పేస్తే ఏదో సిచువేషన్ కోపం వచ్చి అన్నాడు పోయినాను ఆఫీస్కి ఆడిషన్ కూడా వాళ్ళు ఏదో ఇవ్వమంటే ఏదో స్క్రిప్ట్ ఇస్తే అక్కడ చేశాను జిఏ టూ పిక్చర్స్లో కూడా రెండు సినిమాలకి ఇచ్చొచ్చాను ఒకటి ప్రతిరోజు పండగ ఇచ్చొచ్చాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి ఇచ్చాను వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మేనేజర్ కాల్ చేస్తాను అంటే నాలుగైదు సార్లు వెళ్ళాను ఈ ఆడిషన్స్ ఎక్కడ జరిగింది జిఏ టూ పిక్చర్స్ మాదాపూర్లో డౌన్లో ఉంది కదా నియర్ దుర్గమ్మచ్చారు అక్కడ జరిగింది సెకండ్ థింగ్ బన్నీవాస్ ఏ రోజు ఏ రోజైతే జూలై థర్టీ ఫస్ట్ అల్లు రామలింగయ్య గారు చనిపోయిన రోజు ఏదైతే ఉందో డే టూ థౌజండ్ నైన్టీన్ జూలై థర్టీ ఫస్ట్ రోజే మగ్దీర సినిమా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అయ్యింది ఓకే నేను అలా అక్కడికి వెళ్ళ ఆ సిచ్యువేషన్ ద్వారా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోకోకుండా సెక్యూరిటీ చాలా వల్గర్గా నాతో మాట్లాడు అదే నాకు అర్థం నేను నాకు గీత సంస్థ నుంచి నాకు ఎందుకు ఇంత ఇష్యూస్ చేస్తున్నాను ఎందుకు ఆఫీస్ దగ్గర వచ్చి పదే పదే అంత న్యూస్ చేస్తున్నాను అంటే ఒక అమ్మాయి గీతాట్ దగ్గరకు వచ్చింది ఏదో బుక్ ఇవ్వడానికో లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడడానికి ఒక అమ్మాయి అయితే ఎలా మాట్లాడాలో కూడా నేర్పిలేదు గీత ఆర్ట్ సంస్థ వాళ్ళ సెక్యూరిటీ అంత వరెస్ట్ లాంగ్వేజ్ నేను త్రీ డేస్ బ్యాక్ కూడా నా మీద శారీ పట్టుకొని ఇష్టం మోషన్ న్యూసెన్స్గా గా మాట్లాడు చిల్లర వరాలుగా మాట్లాడాడు వాట్ సెక్యూరిటీ అనే వ్యక్తి అలా మీకు పరిచయమైన బన్నీవాస్ గారు సోషల్ మీరు మాట్లాడుకుంటూ కలిసి తిరిగారా అదే కదా నేను ప్రెస్ మీట్ లో మన మన చెప్పాను కలిసి తిరిగాము ఎలక్షన్స్ అప్పుడు నిన్నటి ఈ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నిన్న నిన్నట్టు కూడా తూర్పు గోదావరి కలిసి తిరగడం అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా అంత మీడియా మిత్రులకు చెప్పాను అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కావాలా ఎక్కడో అవుతా అవ్వచ్చేమో అవ్వకపోవచ్చేమో ఏమో తెలుగు ఈ లోపల ఏం చేసింటారు లోపల మీడియా వాళ్ళు కూడా ఓకే మెయిన్ థింక్ ఇది మా బన్నివాస్ అనే వ్యక్తి నన్ను సెక్షువల్ గా నిజంగానే వాడుకున్నాడు ఇందులో ఎటువంటి సంబంధం ఇటువంటి అంటే మీకు ఇష్టం ఉండి వాడుకున్నారా మీకు ఇష్టం లేకుండా వాడుకు అప్పుడు రిలేషన్ ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నారా ఏ బ్లాక్ మెయిల్ లేదండి అప్పుడు ఏదో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని మేము సెక్షువల్ గా మూవ్ అయ్యాం ఓకే ఓకే అప్పటికీ ఆయనకి పెళ్ళైందా పెళ్ళయింది ఆల్రెడీ చెప్పా వాళ్ళ కూతురు గురించి చెప్తుండే నాతో ఓకే అంత బాగుంది కూడా కమిట్ అయ్యాను ఎందుకు కమిట్ అయ్యానంటే ఓకే రిలేషన్ మెయింటైన్ చేద్దాం అన్నారు వైఫ్ కి చేస్తా అన్నారు కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా నాతో ఉండే ప్రూఫ్స్ ఒక్క సెకండ్ చెప్తాను వాళ్ళ వైఫ్ తో వాళ్ళ వైఫ్ తెలియకుండా మెయింటైన్ చేసామని కూడా నాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ వాయిస్ రికార్డ్స్ అని నేను ఎక్కడ మీడియా ముందు పెడతాను అతనికి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని తెలివిగా సో ఎవరితోనో తెలీదండి పోలీస్ డిపార్ట్మెంటే అనుకుంటా జుబ్లహిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ ఉన్నాడు సేమ్ పోలీస్ కేసు నేను పోతాను ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అనగా నీ సెల్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం పొద్దుని ఆ సెల్ నాకు ఇవ్వలేదు ఆ సెల్లోనే నాకు నేను బన్నివాస్ దగ్గర ఫొటోస్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్ని అందులోనే ఉన్నాయి ఎవరైతే నా ఇంటికి వచ్చి సెల్ ఫోన్ లాక్కున్నారో ఆ లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ వెంటనే తీసి ఇన్స్టాగ్రామ్ లో ఓకే లాక్ తీయమనని తీయలేదు నా వాయిస్ రికార్డింగ్స్ ఎవిడెన్స్ అంతా ఆ సెల్లో ఉండిపోయింది నేను ఫిఫ్టీన్ డేస్ పోయి వచ్చేసరికి ఆ సెల్ లేదు అందులో ప్రూఫ్స్ కూడా లేవు అసలు సెల్లే లేదు నా అదృష్టం బాగుంది నేను ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసే పాత ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినా ఇంకా అలానే ఉన్నాయి ఇంతగానే ఎవిడెన్స్ ఏది అవసరం లేదా నువ్వు సర్చ్ చేస్తా ఏ మీడియా వాళ్ళు సర్చ్ చేస్తా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సర్చ్ చేసినా దొరుకుతాయి లేదా ఆడియో క్లిప్స్ కూడా ఆడియో క్లిప్ ఎన్ని నిమిషాలు మాట్లాడినాం రికార్డింగ్ అనేది ఉంటుంది చూసారా అవుట్గోయింగ్ గోయింగ్ ఇన్కమింగ్ అది అది పెట్టాను ఫొటోస్ లేదు ఫొటోస్ పెట్టలేదు అదే అండి ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసి లాక్కపోయారు ఓకే జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంటే బన్నివాస్ సెకెన్ ఫొటోస్ అన్ని బయటపడే ఓకే ఓకే దేవుడు యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఆన్సర్ అంటే న్యాయస్థానం దేనికైనా కానీ ప్రూఫ్ కావాలి నార్మల్గా చిన్న గదువు రండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాయిస్ మిమిక్రీ చేసే వాళ్ళు ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ మిమిక్రీ ఓకే 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 చూడండి ప్రూఫ్ ఎవిడెన్స్ ఏంది అంటే నువ్వు ఏ తప్పు చేయలేదు బన్నీవాస్ అనే వ్యక్తి నువ్వు తప్పు చేయకోకున్నప్పుడు నాకు నేను అనుకున్నదానికి అనుకుందాం నేను చెప్తున్నాను నీకు అతనికే పాజిటివ్గా వెళ్దాం ఒక ఆర్టికల్ వచ్చింది డెక్కన్ ఆర్టికల్లో నేను ఫస్ట్ టైం గొలుసులు కట్టుకున్నప్పుడు ఆ డెక్కన్ ఆర్టికల్ డెక్కన్ కోనికల్ ఆర్టికల్ ఒకటి హిందూ పేపర్ ఏదో సంథింగ్ హిందూ పేపర్ ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది ఆ అమ్మాయిని నేనే చూసుకుంటాను ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లో ఉంది ఆ అమ్మాయి లైఫ్ అంతా నేనే నా బాధ్యతగా తీసుకుంటాను ఓకే అని ఒక హెల్పింగ్గా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాను కూడా వచ్చింది ఆర్టికల్ ఓకే అది గీతా స్టాఫ్ కూడా మెన్షన్ చేశారు ఆ ఆర్టికల్ వచ్చిన టైంలో బన్నీవాస్ అనే వ్యక్తి మోస్ట్ ఎజిబుల్ బ్యాచర్స్ సినిమా చూ లొకేషన్స్ చూడడానికి ఫారిన్కి వెళ్ళాడు ఓకే ఆ ఆర్టికల్ మనం సర్చ్ చేస్తే కొంచెం కొంచెం ఓపిక పెట్టి కొంచెం నెట్లో అన్ని తీస్తే నేను గోల్స్ కట్టుకునేటప్పుడు ఒక టూ త్రీ డేస్తో పేపర్లో అన్ని చెక్ చేస్తే అది వచ్చేస్తుంది ఆర్టికల్ ఓకే రైట్ ఫస్ట్ ఓకే నువ్వు ఏ తప్పు చేయలేదు బివాసన వ్యక్తి నువ్వు తప్పు చేయకున్నప్పుడు నువ్వు నువ్వు పదహైదు సంవత్సరాలు ఒకే ఫోన్ నెంబర్ వాడుతున్నావు నువ్వు ఫోన్ నంబర్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు నేను మొన్నటికి మన నీ గురించి మా ఆలోచించడం మానేస్తున్నాను నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే స్టేటస్ ఆ స్టేటస్ నీకు రీచ్ అయ్యింది ఎందుకంటే నీ వ్యక్తికి నీకు ఉన్న వ్యక్తులు నువ్వు రోజు నీ దగ్గర చూస్తున్నావు స్టాఫ్కి నేను వాళ్ళని మెన్షన్ చేసి నా స్టేటస్ పెడతాను కాబట్టి నీకు రీచ్ అవుతుంది ఓకే మనం ఎవరైనా ట్యాగ్ చేస్తే ఆ పర్సన్కి ఆటోమేటిక్ వాళ్ళు కూడా పోతుంది అది తెలుసుకొని మస్తటి రోజే ఫోన్ ఆన్ చేసావు ఒక ఇరవై నాలుగు గంటల రోజే ఇరవై నాలుగు గంటలలోనే ఒక పది పదిహేను మిస్డ్ కాల్స్ నేను నీకు ఇస్తే అది నేను వేరే ట్రూ కాలర్ ఐడి తీసుకుని వేరే వాళ్ళతో సిమ్ తీసుకున్నా అది నా నంబరే అనుకొని మస్తటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు వై నువ్వు ఎందుకు అంత భయం ఎలా తెలిసింది విషయాలని నాకు అంటే నేను ఒక లాజెక్ట్ వాడుతున్నాను ఇక్కడ నేను బన్నీవాస్ గురించి ఆలోచన మానేసి సైలెంట్ అయిపోయిన వెంటనే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టేటస్ వదిలేస్తున్నా ఆయన నేను బన్నీవాస్ గురించి వదిలేస్తున్నాను నా లైఫ్ నేను చూసుకుంటున్నాను పెడతా మస్తడు రోజే ఫోన్ ఆన్ అవుతుంది బన్నీవాస్ అదే తో నేను అతను ఖచ్చితంగా కాల్ చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు అతనికి ఐడియా వచ్చేసి ఉంటుంది నేను చేస్తున్నాను ఎందుకంటే అతనికి ఎవరు అని ఫోన్ కాల్స్ చేయరు ఇంక్లూడింగ్ వాళ్ళ వైఫ్ కూడా చేయదేమో అన్నిసార్లు నేను చేస్తాను కంటే ఆయనకి ఐడియా వచ్చింది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయకోకున్నప్పుడు నువ్వు నాకు ఎందుకని లీగల్ నోటీస్ పెట్టాల్సి వచ్చింది ఓకే రీజన్ నేను ఎవరు తెలియదు కదా నీకు తెలియకొని ఉండాలా నువ్వు నోటీస్ ఎందుకు పెడుతున్నావు పోలీస్ కంప్లైంట్లు ఎందుకు ఇవ్వాలని చూస్తున్నావు నిన్న నిన్న వెళ్ళి నీ ఏదైతే వాల్ పోస్టర్స్ అతికిచ్చానో పోస్టర్స్ అతికిచ్చాను ఆ పోస్టర్ తెచ్చిన బాగుండు కింద ఉందండి యాక్చువల్గా ఇదంతా తెలుసు ఆల్రెడీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో వచ్చింది కదా ఫోన్ ఈ ఫోన్ నా డౌట్ ఏంటంటే ఈ ఫోన్ వాడేది ఆయనే మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టంగానే ఈ ఫోన్ ఆయన చూసి ఆయనే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి ఇదంతా ఆయనే చేస్తున్నారు పక్కా ఓకే ఇంకో విషయం ఏంటంటే బన్నీవాస్ గురించి ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఏదైతే పేరు పెట్టుకున్నాడో వాస్ ఉదయ్ శ్రీనివాస్ కదా ఉదయ్ శ్రీనివాస్ అని పేరు బన్నీ వాస్ అనే జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అంతెందుకు నా ఊర్లో నా సొంత ఊర్లో ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను ఇలా పలానా అనంతపుర అమ్మాయిని ఇలా చేశాడు పలానా సినిమా ప్రొడ్యూసర్ నీ ఊరు అమ్మాయి నేను నన్ను కాపాడని కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వెళితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ బన్నీవాస్ అనే వ్యక్తి అల్లు అరవింద్ గారు కొడుకు అని అడుగుతున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కొడుకు అనుకొని అనుకుంటున్నారు బాన్ని ఆ పేర్లో ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు ఆయన్ని ఓ చాలా ఎంచుకునే టైమ్స్ కలిసానండి